ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8415 మంది శాంపిల్స్ పరీక్షించగా 62 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2514 చేరింది. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 55 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 51 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1731 కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 4, నెల్లూరులో 14, కోయంబేడ్ కాంట్రాక్ట్ కేసులుగా అధికారులు గుర్తించారు. రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో ప్రతి పేద ముస్లిం జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆకాంక్షించారు. వైసీపీ నాయకులమంతా ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నిరంతరం అందుబాటులో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గుణదలలోని దేవినేని అవినాష్ కార్యాలయంలో 17-18 డివిజన్ల పరిధిలోని ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ డివిజన్ అభ్యర్థులు వెంకట సత్యనారాయణ, తంగిరాల రామిరెడ్డి ఇంకా పలువురు వైసీపీ నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతి పేద ముస్లిం సంతోషంగా జరుపుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇందుకోసం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లింలందరికీ రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వైసీపీ నాయకులమంతా అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ 18వ డివిజన్ అభ్యర్థి వెంకట సత్యనారాయణ, 17వ డివిజన్ అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్ తోఫాను అందజేస్తున్నామన్నారు. ఈరోజు 17-18 వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యర్థులు సోదరులు తంగిరాల రామిరెడ్డి గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో ఒక నాయకత్వంలో రంజాన్ తోఫా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో ఇష్టం మొదలుపెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు రామిరెడ్డి గారు వెంకట సత్యనారాయణ గారు రాణిగారి తోటలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరి సోదరిమణులకి వాళ్ళ సొంత నిధులతో రంజాన్ తోఫా అందజేస్తాం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు సానికం వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు బొడ్డు అప్పలనాయుడు గారు డివిజన్ 18 డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు పెద్దలు కొమ్మూరు నాగేశ్వరరావు గారు మార్కెట్ హెడ్ వైస్ చైర్మన్ బాలరాజు గారు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా దప్పకోటి వెంకటేశ్వర గారు చింత బుచ్చిబాబు గారు అదేవిధంగా రంజాన్ వచ్చినప్పుడు మీ ఇద్దరం కూడా కలిసికట్టుగా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ తోఫా ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం ఈ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, రాణిగారి తోట అనేది రెండు వార్డులు కాదు, ఒకే వార్డుగా మేము రాబోయే రోజుల్లో కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో కూడా ఉన్న 21 డివిజన్లో కూడా రాణిగారి తోటలో ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మేము కృషి చేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులు కదుకున్నందుకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాతో పాటు సహకరించిన 17-18 డివిజన్ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, మాజీ కార్పొరేటర్ అప్పల నాయుడు తదితరులు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్,
వెంకట సత్యం రామరెడ్డిలను ముస్లిం నాయకులు టోపీ కండువా కప్పి సంప్రదాయబద్ధంగా సత్కరించారు. గతంలో కూడా లాక్ డౌన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో అలానే పక్కన వెంకట సత్యనారాయణ గారు మేము అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాల నిమిత్తం తెలుసుకొని రాణిగారి తోటలో ఎన్ని గడపలు అయితే ఉన్నాయో ప్రతి గడపకు కూడా మేము వెళ్ళి వాళ్ళకు కూరగాయలు కోడిగుడ్లు గోధుమ పిండి అలానే రైస్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఇవాళ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో రంజాన్ తోపా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించి దేవినేని అవినాష్ గారిని అఖండ మెజార్టీతో మేమందరం కూడా గెలిపించుకుంటామని చెప్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా రెండు డివిజన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ కష్టకాలన ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు సీ ఛానల్ అండగా నిలుస్తోంది. పేదలు ఎక్కువగా నివసించే వైఎస్ఆర్ కాలనీ వాసులకు నిత్యం ఆహార వితరణ అందిస్తూ ఆపన్నహస్తం చాటుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీ ఛానల్ కు వైఎస్ఆర్ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సీ ఛానల్ నిర్వహిస్తున్న ఆహార వితరణ కార్యక్రమం శుక్రవారానికి 47వ రోజుకు చేరుకుంది. బీద బిక్కి ఎక్కువగా నివసించే జక్కంపూడి గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీ వాసులకు సీ ఛానల్ నిత్యం వందలాది మందికి భోజన ప్యాకెట్లు అందజేస్తోంది. సీ ఛానల్ సిబ్బంది కాలనీ వాసుల మధ్య భౌతిక దూరాన్ని పాటింపచేస్తూ వారికి ఆహార వితరణ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ దినసరి కూలీలు లేక పూట గడవడమే కష్టంగా మారిన రోజుల్లో తమ వంతు బాధ్యతగా సీ ఛానల్ ప్రతిరోజు భోజన ప్యాకెట్లు అందించడం సంతోషంగా ఉందంటున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాలనీలో సీ ఛానల్ పేదలకు ఉచిత అన్నదానం చేస్తున్నారు. రెండు నెలల నుంచి వాళ్ళ చాలా మందికి ఫుడ్ లేని వాళ్ళకి చాలా వరకు ఇది న్యాయం జరుగుతుంది వాళ్ళ వల్ల. అలాగే ఇంకొంతమంది ఇలాగే పేదలకు హెల్ప్ చేస్తే ఇంకా మాట సీ ఛానల్ చూసి చాలా మంది నేర్చుకుంటే మాకు మిగతా పేదలకు కూడా ఆరోగ్య ఆహారం లోటు ఉండదని నా ఆలోచన. శానిటైజర్లు వాడి కరోనాను దూరం చేయాలని సీ ఛానల్ వారు పదే పదే పొద్దుగుకులు చెప్తా ఉన్నారు. మీరు కూడా అదే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు. జక్కంపూడి జయనారాయణ కాలనీ కాలనీలో మరి సీ ఛానల్ వారు నిర్వహించిన అనేక కార్యక్రమాలకి మేము చాలా సంతోషిస్తున్నామండి. మరి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం కూరగాయలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు సీ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సీ ఛానల్ వారు అనేకం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ బిల్లులపై టీడీపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విద్యుత్ బిల్లులు పెంచారని చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీడీపీ నాయకులకు తమ స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచింది టీడీపీ హయాంలోనేనని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దొంగ దీక్షల గురించి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే విష్ణు ప్రస్తావించారు. సీతన్నపేట గేటు సమీపంలోని గాయత్రి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు పెంచామని దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలు టారిఫ్ పెంచినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల బిల్లులు కొంత ఎక్కువ వచ్చాయని వాటిని చెల్లించేందుకు జూన్ 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం విద్యుత్ బిల్లుల గురించి టీడీపీ చేస్తున్న దీక్షలను తప్పుపట్టారన్నారు. తమ హయాంలో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిన టీడీపీ నాయకులకు విద్యుత్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బోండా ఉమా కన్నా లక్ష్మీనారాయణ లేవనెత్తిన విద్యుత్ బిల్లులపై ఉన్న అపోహలను నివృత్తి చేసిన మల్లాది విష్ణు బోండా ఉమా వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 500 యూనిట్లు దాటిన వారికే ఛార్జీలు పెంచారన్నారు. రాష్ట్రంలో కరోనా మూలంగా తర్వాత దాని మూలంగా లాక్డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లుల మీద కరెంటు బిల్లులకు సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఇంట్లో కూర్చుని మౌనంగా నిరాహార దీక్షలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టవు.
మీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మీ చెబితే మేము ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు అని చెబితే నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. అసలు మీరు కరెంట్ ఛార్జీలు పెంచారు 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 అని చెప్పని ప్రజల్ని గందరగోళపరిచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మా ప్రభుత్వము భారాలు మోపేటటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఈ విద్యుత్ ఛార్జీలు ఒకేసారి కట్టాలి లేదంటే 3 నెలల వినియోగం పెరగడం కానివ్వండి ఇదంతా కూడా కొంత ఇబ్బంది వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము వచ్చే నెలాఖరు వరకు మీరు టైం ఇచ్చి మీరంతా దానికి తొందరపడవసరం లేదని చెప్పని కాలాన్ని కాలపరిమితిని పెంచడం జరిగింది. ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పని ఏమీ లేకుండానే రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు సహేతుకమైనటువంటిది కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి మీకు మళ్ళీ మీరు కరెంట్ ఛార్జీలు పెంచినటువంటిది ప్రభుత్వం మీది. కరెంట్ ఛార్జీలు గోల్డ్ లోన్ ఒకటి వసూలు చేసి వసూలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కోట్లు పెట్టి రైతాంగం మీద దాష్టీకం చేసినటువంటి ప్రభుత్వం మీదైతే ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల యొక్క హృదయాల్లో చిరస్థానం అన్నటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యుత్ శాఖ అధికారులు సైతం మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల టారిఫ్ పెరగలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్ మీద బిల్లు ఛార్జెస్ పెరిగినాయని అందరూ చెప్తున్నారు, అదంతా అపోహండి. వాస్తవంగా 500 యూనిట్లు దాటిన వాళ్ళకే మాత్రమే లాస్ట్ ఇయర్ వరకు 9.05 రూపాయలు ఉండేది. ఈ మంత్ ఈ సంవత్సరం 9.95 రూపాయలు చేశారు. అంటే ఒక 90 పైసలు మాత్రమే 500 యూనిట్లు దాటిన వాళ్ళకి పెరిగిందండి. ఇంకా ఎవరికి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది జరగలేదు. సో మేము కొన్ని అనాలిసిస్ కూడా ఎమ్మెల్యే గారు చెప్తే తీసుకొచ్చామండి. లాస్ట్ 2 ఇయర్స్కి ఈ సంవత్సరానికి ఏ విధంగా రేట్లు పెరిగినాయి అనేది కూడా అనాలిసిస్ తీసుకొచ్చాము. ఇందులో ఎటువంటిది ఒక సర్వీస్ నెంబర్ తీసుకుంటే 2018-19 1930 రూపాయలు వచ్చింది. 2019-20 2080 రూపాయలు వచ్చింది. అదే 2020-21 2193 రూపాయలు వచ్చింది. ఇది ఓన్లీ అతను వాడుకున్న యూనిట్లు స్లైట్గా పెరగటం వల్లే తప్ప కరెంట్ ఛార్జెస్ అయితే ఎటువంటిది పెద్దగా పెంచింది అయితే ఏం లేదు. ఓన్లీ 500 యూనిట్స్ దాటిన వాళ్ళకు మాత్రమే కొంచెం స్లైట్గా 90 పైసలు పెంచడం జరిగింది. అంతకుమించి ఎటువంటిది కూడా విద్యుత్ ఛార్జీలు పెరగలేదని నేను మీ పత్రికా సందర్భంగా తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేస్తోందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. ఎన్నికల ముందు 1000 కోట్ల రూపాయలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 100 కోట్ల రూపాయలను మాత్రమే ప్రకటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మల్లాది విష్ణు ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. బెంజీ సర్కిల్ సమీపంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు మంజూరు చేసిన నిధుల గురించి తెలియజేయాలన్నారు. వైసీపీ నేతలు జగనన్న జపం చేయడం మినహా ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి బ్రాహ్మణులకు అర్చకులకు 5000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మహేష్ ఖండించారు. ఎన్నికల ముందు దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తామన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి పదవికి అనర్హుడని మహేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నికలకు ముందు బ్రాహ్మణ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం బ్రాహ్మణ కార్పొరేషన్ని
నిర్వీర్యం చేయడం కాదా అని మేము సూటిగా ప్రశ్నిస్తాం. మరి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టకపోయినా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారు ఎందుకు స్పందించడం లేదని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా మా డిమాండ్ 2019 జూన్ నుంచి నేటి వరకు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రధానంగా పెన్షన్లు మంజూరు చేస్తా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పెన్షన్లు మంజూరు చేస్తా ఆ పెన్షన్ల మొత్తాన్ని కూడా జనరల్ పెన్షన్లో చూపిస్తూ ఉన్నారు, నిధులను మాత్రం బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మళ్ళిస్తూ ఉన్నారు. అలాగే పేద బ్రాహ్మణ విద్యార్థులకి భారతీయ స్కీమ్ ద్వారా ఇచ్చేటువంటి ఉపకార వేతనాలని అమ్మఒడిలో చేర్చేయడం, అదేవిధంగా గరుడ స్కీమ్ కింద పేద బ్రాహ్మణ కుటుంబాలకి ఎవరైతే చనిపోతారో వారికి వెంటనే 15,000 రూపాయలు మంజూరు చేయాల్సి ఉండగా ఇంతవరకు గరుడ స్కీమ్ కింద సక్రమంగా ఈ స్కీమ్ని ఎందుకు అమలు చేయడం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద బ్రాహ్మణ విద్యార్థులకి ప్రోత్సాహకరం కింద సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పూర్తిగా బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉండబట్టే 1,000 కోట్ల రూపాయల మంజూరుని కేవలం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిన చైర్మన్ మల్లాది విష్ణు గారు మౌనం వహించడం అంటే పూర్తిగా బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం నిర్వీర్యం చేయడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లాక్డౌన్ సమయంలోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. మనం దినపత్రిక ఇన్ఛార్జ్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి మీరా హుసేన్ ఖాన్ నేతృత్వంలో డిపిఆర్ఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్, డిపిఆర్ఓ సదారావు పాల్గొని జర్నలిస్టులకు కూరగాయలను అందజేశారు. కూరగాయలు, వంట నూనె, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తన వంతుగా కూరగాయలను అందజేసిన మీరా హుసేన్ ఖాన్ను వారు అభినందించారు. పుష్టిగా తిని ఏసీ దీక్షలు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరిగినట్లు టీడీపీ నేతలు నిరూపించాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని మైనార్టీలకు అండగా నిలవనుందన్నారు. 44వ డివిజన్ విద్యాధరపురం లేబర్ కాలనీలోని కళ్యాణ మండపంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నేత మైలవరపు దుర్గారావుతో పాటు ఆ డివిజన్ మైనార్టీ నేతలు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై ముస్లింలకు రంజాన్ తోఫా బ్యాగ్స్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 44వ డివిజన్ నేతలు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేయడం హర్షణీయమన్నారు. వైసీపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు ప్రజాసేవలందిస్తుందన్నారు. డివిజన్ల వారీగా వైఎస్ఆర్సీపీ నేతలు లాక్డౌన్ వేళ మైనార్టీలకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో టీడీపీ నేతలు గురువారం చేసిన దీక్షలు దొంగ దీక్షలుగా అభివర్ణించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినట్లు కరెంటు బిల్లులను చూపించి నిరూపించాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జూమ్ యాప్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ పార్టీ నేతలను రెచ్చగొట్టుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ కానుకని మైనార్టీ సోదరి సోదరిమణులకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక మంది ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కన సహకారం చేస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహాయక కార్యక్రమాల్లో ముందడుగులో ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మా ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు అందరూ కూడా జరుగుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు రంజాన్ వస్తుంది కాబట్టి
చాలా మంది ముస్లిం సోదరులు ఎవరికి కూడా మూడు నెలల నుంచి ఎవరికి ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరికి పెద్ద పనులు లేవు కాబట్టి వారు కూడా వాళ్ళ ఇంట్లో పండగ బాగా చేసుకోవాలి తప్పకుండా ఏదైతే స్వీయ నియంత్రణ పాటించి లాక్డౌన్ని అమలు పరుచుకున్నారో వారందరూ కూడా ఈ రంజాన్ పవిత్ర మాసంలో అలా ఒక దయతో ఈ కరోనా కూడా తప్పకుండా కంట్రోల్ కావాలని చెప్పడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా మైలవాడ దుర్గారావుకి అదేవిధంగా వారి స్నేహితులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మైనార్టీ సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగని చాలా చక్కగా వారి ఇంట్లో ఉండి వారి కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. లేబర్ కాలనీ కళ్యాణ మండపంలో రంజాన్ తోప ఈరోజు ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ లాక్డౌన్ సందర్భంగా మా లేబర్ కాలనీలో అత్యధికంగా ముస్లిం సోదరులు ఎక్కువ ఉండడం మరి అలా అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం కూడా మన అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో మరి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఈ యొక్క పండగని ఆనందంగా చేసుకోవాలి తప్ప ఈ లాక్డౌన్ అనే విషయాన్ని మర్చిపోయి ప్రతి ఇంట్లో కూడా వారింట్లో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఈరోజు మేము అందరం కూడా రంజాన్ తోప పంచడం జరుగుతుంది. ఇవాళ అల్లా దయ వల్ల ఈ యొక్క కరోనా మహమ్మారిని పారదోలే విధంగా అల్లాని పారదోలాలని చెప్పి అల్లాని వేడుకోవడం జరుగుతుంది. సంధ్యా కంఠ ఆసుపత్రి విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ ను అందజేసింది. కోవిడ్ 19 సహాయక చర్యల్లో భాగంగా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు తమ వంతు సేవలందిస్తున్నట్లు సంధ్యా కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎం భార్గవ్ రామ్ మీడియా ప్రకటనలో తెలియజేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కు ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ కిట్ ను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ ను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా తొలి విడతగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.